వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు కుదిరిందన్నారు రేవంత్. బీఆర్ఎస్ 9 స్థానాల్లో బీజేపీ 7 స్థానాల్లో ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బీజేపీ 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మల్కాజ్గిరి మహబూబ్ నగర్ చేవెల్ల స్థానాలను బీజేపీ అడిగినట్లు బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎంపీ తనకు చెప్పినట్లుగా రేవంత్ వెల్లడించారు. తన సిట్టింగ్ స్థానం కూడా బీజేపీకి ఇస్తామని అంగీకరించారనే విషయాన్ని ఆ ఎంపీ నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కాంగ్రెస్ గెలవగలిగిన ప్రతి దగ్గర ఓట్లు చీల్చి బీఆర్ఎస్ ను గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మేము పొత్తు పెట్టుకుంటున్నాము. పొత్తులో నెంబర్ కూడా డిసైడ్ అయ్యింది. 9 సీట్లు బీఆర్ఎస్ కు, 7 సీట్లు బీజేపీకి, 1 సీట్ ఎంఐఎం. ఈ విధంగా నెంబర్లు కూడా డిసైడ్ అయినాయి. సీట్లు కూడా సిట్టింగ్ 4తో పాటు మహబూబ్ నగర్, చేవెల్ల, మల్కాజ్గిరి అదనంగా బీజేపీ పొత్తులో సీట్లు అడిగింది. దాదాపుగా నిర్ణయం జరిగింది. నా సిట్టింగ్ సీటు తీసి బీజేపీకి ఇచ్చిండ్రని చెప్పి ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నాతో బాధపడ్డాడు. నేను ఈ అంశాలు ప్రైవేట్గా మాట్లాడిన విషయాలు కాబట్టి మీడియా ముందర చెప్తే బాగుండదని నేను ఊరుకున్నా. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను గెలిపించడానికి బీజేపీ సహకరిస్తే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తులో భాగంగా 7 సీట్లు బీజేపీకి ఇచ్చి ఆ 7 సీట్లలో అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టీఆర్ఎస్, కేసీఆర్, మోడీ గారు మాట్లాడుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఇలాంటి గాలి వార్తలను సృష్టించేవారు చాలామంది తయారయ్యారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈటల. అట్లాంటి మతిలేని మాటలు చెప్తే ఎవరు నమ్మాలి? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇవన్నీ మతి ఉన్న మాటలు ఇవట్టి. అంటే గాలి వార్తలు సృష్టించడంలో ఈ మధ్య కొంతమంది సిద్ధాస్తులు ఉన్నారు. ఆ గాలి వార్తల గురించి నన్నైతే సమాధానం చెప్పమంటావు. ఇక రేవంత్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, ఇటు రేవంత్ వ్యాఖ్యలను విన్నాము, అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఈ వ్యాఖ్యల మీద? అదే విధంగా దీని మీద ఈటలు కూడా స్పందించినట్లు తెలుస్తుంది, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, ప్రధానంగా చూసినట్టే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన, బీజేపీ పైన కూడా వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయ పార్టీని సంతరించుకుంది. ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఫిజికల్ బంధం అని మరోసారి రుజువైంది. సాక్షాత్ ప్రధానమంత్రి మోడీయే ఈ అంశం పైన కూడా ఆయన ఉటంకించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దాన్ని గుర్తుంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీజేపీ రిష్టదార సమితిగా ఆయన అభివర్ణించారు. అదే విషయాన్ని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ లో అధికారం రావడం తెలిసి మొదలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు నేతలందరూ కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటుగా మిగతా అన్నింటిలో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కనుకనే కావాలని ప్రభుత్వ ఓటు తీల్చేందుకు అటు బీఆర్ఎస్ ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. 10 ఏళ్లలో విభజన హామీ ఒక్కటి ఇవ్వకుండా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యించడం కూడా చూడవచ్చు. దీంతో పాటుగా గతంలో చాలా కేసులలో కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవిత విషయంలో మాత్రం ఇప్పటివరకు కూడా చర్యలు తీసుకోలేదంటే కారణం ఏంటంటే వారందరూ కూడా ఇద్దరు కూడా ఒక్కటే కలిసి ఉన్నారు కానీ నేపథ్యంలోనే కవితకు ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇతరుటి కేసులు ఆమెకు రావడం లేదు. ఈ లిక్కర్ కేసులో చాలా మంది అరెస్ట్ అయినా కూడా కవిత అరెస్ట్ కాకపోవడం కూడా ప్రాధాన్యతలో ఇందులో భాగమే. అందుకోసం ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు ఒకే అనే విషయాన్ని మాతో మరోసారి తేటతెల్లమైందని కూడా పిసిసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ బీఆర్ఎస్ దోపిడికి వాటలుగా వెళ్తున్నాయి. అందుకోసమే దానికి వారికి బీఆర్ఎస్ పైన బీజేపీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా చెప్తుంది. సో ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా ఎవరితో స్నేహం చేయాలనుకునే కూడా వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీటీఎం గా పనిచేస్తున్న తరుణంలో మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఈ మూడు పార్టీలను కూడా పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకమైన పార్టీలుగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో బీఎంఎం పార్టీ కూడా మీరు ఎటువైపు ఉంటారన్న పైన కూడా ఆయన చెప్పడం జరిగింది. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తాను చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పైన
ప్రజలందరూ బుద్ధి చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు. ఇటు సీట్ల పంపిణీ గురించి కూడా రేవంత్ మాట్లాడటం జరిగింది, ఆ వ్యాఖ్యలపైన వివరణ ఏంటి? ఎస్, దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటే వీళ్ళు మొత్తం లోపాయకారిగా ఒప్పందం పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 9 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, 1 MM సీట్లు వచ్చే విధంగా ఆ ఒక లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నది. అందులో భాగంగా ఎమ్మెల్యే అంటే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మేము ఆల్రెడీ అస్త్ర సన్యాసం తీసుకున్నట్టే, కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి మనం ఓడించాలి, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎంఐఎంకు 1 సీటు, బీజేపీకి 7 సీట్లుగా, ఇట్లా ఈ రకంగా తీసుకోవాలని కూడా వాళ్ళు లోపాయకరంగా ఒప్పందం పెంచుకున్నారు. అందులో భాగంగానే వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల పైన కూడా సీరియస్ గా లేదు, వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే వాళ్ళు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 9 చోట్ల 9కి, బీజేపీ 7, 1 MM కు పంపకాలు చేసుకున్నారు, ఈ లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ఉద్దేశంతోనే ఇటు బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయ్యిందని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేయడం అన్నది అర్థమైపోతుంది. బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పై బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తున్నారని కూడా పిసిసి రేవంత్ రెడ్డి మాట్లాడడం అన్నది ప్రాధాన్యత సంతరిస్తుంది. ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ ఉమ్మడి చిత్రగా భావిస్తున్నారు. మోడీ చెప్పింది నిజమో లేదా కేసీఆర్ చెప్పిందో నిజం తేడతలను తెలియాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా చాలా సన్నిహితంగా ఉన్నాయి, స్నేహపూర్వకమైన ఒప్పందాలు ఉన్నాయి. ఢిల్లీలో దోస్తీ కుదుర్చుకొని కాంగ్రెస్ పట్టు ఉమ్మడి చిత్రమైన కాంగ్రెస్ ను అధికారం రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హవాను ఆపేందుకుగానే ప్రధానమంత్రి మోడీ బీఆర్ఎస్ కు అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సాదిక్, నిన్న గనక మోడీ వ్యాఖ్యలు గనక చూసుకుంటే ఇటువైపు అంటే బీఆర్ఎస్ తో వాళ్ళకి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చెబుతోంది, అయితే బీఆర్ఎస్ తో తమకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం మోడీ చేసినట్లుగా, ఏదైతే మీకు ఒక సీక్రెట్ చెబుతా అంటూ కూడా ఇటు రాజకీయాల గురించి ఆయన రివీల్ చేసిన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కనుక చూస్తే ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదని మోడీ చెప్పే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక రేవంత్ వ్యాఖ్యలు ఇంకా కూడా ఇటు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్గా వర్క్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఎలా చూడొచ్చు తెలంగాణ రాజకీయాలని? ప్రధానంగా రేణు, దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనే విషయాన్ని మరో స్పష్టత అయిందని కూడా పిసిసి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనేక బిల్లుల విషయంలో 370 ఆర్టికల్ కానీ, లేకపోతే 333 కానీ, లేకపోతే జిఎస్టీ కానీ, ఇతర సంబంధించిన రైతు నల్ల చట్టాలు కానీ, ఇతర అనేక చట్టాల పైన కూడా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి అక్కడ బిల్లులకన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంతవరకు బీఆర్ఎస్ తో అనేక ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ క్యాంప్ లో స్వయంగా కవితనే కూడా ఇవాళ ఇన్వాల్వ్మెంట్ అయింది, అయినా కూడా వారిని అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన కూడా ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఎటువంటి విచారణ కొనసాగలేదు, కానీ ఇప్పుడు కూడా కొనసాగే అవకాశం లేదు. సో ఇద్దరు కూడా స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం ప్రకారంగా ముందుకెళ్లారు అన్న విషయాన్ని స్పష్టత అర్థమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చి మాట్లాడడం కూడా ఈ యొక్క స్నేహపూర్వకమైన ఒప్పందానికి ఒక్కసారిగా అంటే బయటపడిందని చెప్పేసి, కానీ కవిత విషయంలో కూడా చెప్తే బాగుంటుంది ప్రధానమంత్రి మోడీ అనే విషయాన్ని కూడా ఆ స్పష్టత ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే అనేక చట్టాలకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పంట పాగినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పోటీగా లేనప్పటికీ వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల వచ్చేసరికి మాత్రం 7 సీట్లు బీఆర్ఎస్ కు, 7 సీట్లు బీజేపీకి, 1 సీట్ ఎంఐఎం తీసుకునే లక్ష్యంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు, లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అన్నటువంటి విషయాన్ని
మరో స్పష్టత అయింది. సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ ఈ అంశంపైన తేటతెల్లం చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు ఉమ్మడి శక్తులందరూ కూడా ఏకమవుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సాదిక్.